ध्यायेत् सर्व विघ्नो पशान्तये अगजानन पद्मार्कम् गजानन महामिचम् अनेक दंतं भक्तानां एकदंतोपास्महे ओं गं गणपते नमः ओं श्री मात्रे नमः ओं श्री गुरुभ्यो नमः ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనం ఇప్పుడండి గోచర ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ గోచర ఫలితాలు అనేవి కొన్ని లక్షల మంది కొత్త మంది ఉంటారు, కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు అంటూ ఉంటాయి. అంటే ఏంటంటే మనం పుట్టిన తేదీ, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడుందో మనకు తెలుసుకుంటే మన యొక్క అంటే మీ మన యొక్క అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకాలని శుభ్రంగా తెలుసుకుని దాని నుంచి గోచారం కూడా ఎలా ఫలితాలు ఉంటాయి తెలుసుకుని అప్పుడు మనం అనుభవించుకొని చేస్తే బాగుంటుంది. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోవచ్చుకోండి. మీ క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తానండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ వినాయకుడు మనందరికీ ఆయుర ఆరోగ్యాలని, సుఖభోగాలని, అదృష్టాన్ని, మనం కోరిన కోరికలు ఎటువంటి విఘ్నాలు లేకుండా సంపూర్ణంగా ఈ సంవత్సరం మొత్తం మనందరికీ ఆనందంగా ఉండాలని, అందరికీ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు తులారాశి గురించి తెలుసుకుందాం. తులారాశిలో శుక్రుడు 6వ తారీఖు నుంచి వస్తున్నాడు. సో 6వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు మీ శుక్రుడు నిత్యభక్త రాజయోగంలో వ్యయస్థానంలో ఉన్నాడు. వ్యయస్థానంలో ఉండడం వల్ల మీరు దూరప్రాంత ప్రయాణం చేయడం, అధికమైన ఖర్చులు రావడానికి అవకాశం ఉంది. 6వ తారీఖు తర్వాత నుంచి తులారాశి వాడికి అద్భుతంగా ఉందండి. ఎందుకంటే మీ రాశిలో శుక్రుడు రావడం వల్ల యోగకారుడు మీ రాశి అయిపోతే మీ రాశిలో ఉండడం వల్ల యోగాన్ని ఇస్తాడు. దానివల్ల ఇబ్బంది పడే అవసరమే లేదు. ఇంతవరకు కూడా నీచభంగ రాజయోగంలో ఉండడం వల్ల శుక్రుడు యొక్క నిత్యస్థితిలో ఉన్నప్పటికీ నీచభంగ రాజయోగం అయ్యి బలంగానే ఉన్నాడు. వ్యయస్థానంలో కన్యారాశిలో ఇప్పుడు 6వ తారీఖు తర్వాత నుంచి మీకు రాశిలో రావడం వల్ల అద్భుతంగా రాజయోగం ఇచ్చి మనసు ప్రశాంతంగా హాయిగా ఎప్పుడు మీరు తిరుగుతట్లు ఎక్కువ ఉంటాయి, ఆ జ్ఞాపశక్తి ఎక్కువ ప్రశాంతంగా ఉంటారు. ప్రతి పని కూడా కూల్గా ప్రశాంతంగా చేయాలి తపన మీకు ఎక్కువ ఉంటుంది. మీకు తిరుగుతట్లే కాదండి, ఒక మీకు అద్భుతమైన పరిజ్ఞానం, జ్ఞానం ఎక్కువ, అధికమైన సంపద, జ్ఞాన సంపద ఎక్కువ, తిరుగుతట్లు ఎక్కువ, ప్రతి పని సాధించాలనే తపన ఎక్కువ, ఎదురు వాళ్ళకి డైరెక్షన్స్ అంటే మంచి చెప్పే తత్వం మీకు ఎక్కువ, జాలి దయా గుణం ఎక్కువ. అంతేకాదండి, ఇది మూవీస్ ఏం కాబట్టి ఎక్కువగా ప్రయాణాలు అంటే ఇష్టపడుతూ ఉంటారు. దగ్గర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు, దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు, మీ ఒక్కళ్ళే కాకుండా మీ బంధువుల్ని, మీ దగ్గర వాళ్ళందరూ కూడా ప్రయాణాలు చేయడం తినాక మీ సరదా. కేతు దృష్టికొద్దాం. కేతు ద్వితీయ భావంలో కేతు ఉండడం వల్ల ద్వితీయాధిపతి కూడా ద్వితీయ స్థానంలో చూసుకోవడం వల్ల, కుజుడు 6వ భావం చూసుకోవడం వల్ల మీకు ఇబ్బంది పడే అవసరమే లేదు. అంటే ఫైనాన్షియల్గా మీకు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. 6వ తారీఖు తర్వాత నుంచి కుజుడు దృష్టి ఉండదు కాబట్టి కేతువే యోగించి తీరతాడు. అంటే కేతు జన్మగా సెకండ్ భావంలో మంచివాడు కాదు కాబట్టి ఇవ్వవలసిన సంపదనే కొద్దిగా లేట్గా ఇస్తాడు, కానీ ధనానికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు, కుటుంబ వృద్ధి ఉంటుంది. అలాగే నూతన గాయని గాయకులకి నూతన అవకాశాలు వచ్చి వాళ్ళ కంటంతోనే బాగుంది కాబట్టి ఫైనాన్షియల్గా వా వృత్తి పరంగా ధనాన్ని సంపాదించుకుంటారు. అంటే నూతన అవకాశాలు సింగర్స్కి వస్తున్నాయి. అలాగే 4వ భావానికి వద్దామండి. 4వ భావంలో శని ఉన్నాడు. శని అత్యంత యోగకారుడు మాత్రం కాదు, 15వ తారీఖు తర్వాత నుంచి గురుడు కూడా మీ 4వ భావంలోకి వస్తున్నాడు కాబట్టి ఇబ్బంది అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం 15వ తారీఖు వరకు కూడా మీకు గురుడు శని 4వ భావన ఉండడం వల్ల అర్ధాష్టమ శని ఉన్నాడు. అర్ధాష్టమ శని కొద్దిగా ప్రతి పనులను జాప్యం చేయడము, ఆలస్యం చేయడము, కొద్దిగా చికాకులు కలిగించడం జరుగుతుందండి. అంతేకాదు నూతనంగా కాదు కానీ బట్ విద్యార్థులకి గట్టిగా చదివితే కానీ, కష్టపడి చదివితే కానీ వాళ్ళ విద్యలో సక్సెస్ కాలేరు. అలాగేనండి, మదర్ గారి యొక్క ఆరోగ్యం కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిగారి ఆరోగ్యం కానీ ఆవిడ సంపదలు కానీ కొద్దిగా తక్కువగా ఉండడానికి కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, 4వ భావం బాగుండకపోతే వ్యవసాయదారులు ఉన్నారు కదా, వాళ్ళకి పంట నష్టం రావడానికి అవకాశం ఉంది. సకాలంలో చేతికి డబ్బులు అందకపోవచ్చు, సంతోషం తక్కువగా ఉంటుంది. కొంతమంది మీరు మీలో కొంతమంది చాలామంది కూడా నూతన ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అలాగే నూతన గృహాలు కొనుక్కోవడానికి, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కానీ మీరు ఆచి తూచి మాత్రమే ఈ నెలలో కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీ ధనం వ్యయం అవ్వడానికి అవకాశం ఉంది. అంటే తక్కువ రేటు ఉన్నది ఎక్కువ పెట్టి కొనుక్కోవడము, అయితే షేర్స్ స్టాక్స్ అండ్ షేర్స్ పెట్టుకోవడం కదా,
వాళ్ళకి నష్టాలు రావడం కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. కానీ మీ లగ్న బలం ఉంటుంది కదా, లగ్న బలం చూసుకోవాలి మనం. మనం కేవలం గోచారం మాత్రమే చెప్తాను, లక్ష మంది కొంత మంది ఉంటారు. మన లగ్న బలం చూసుకుంటే అప్పుడు మనం చూసుకుని మనకి ఎట్లా ఉంది, మన దశ ఎలా ఉంది చూసుకోవచ్చు. కానీ గోచారంలో మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు. ఫోర్త్ బాగుంటే బద్ధకం జరుగుతుంది, తెలుగుదండ్రులు కొద్దిగా తప్పుతాయి. ప్రతి విషయంలో చేద్దామనే చదువుదల అనే తత్వం మీలో ఉంటుంది. ఇంకా గురుడు పవర్ఫుల్గా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, మీ రాశినే చూస్తున్నాడు. మీ రాశిలో ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, శని కూడా చూస్తున్నాడు. శని వచ్చేసేదో ఒకటి కాబట్టి అద్భుతంగా రాణించి తీరుతారు. అంటే మీ ఫోర్త్ పంచమ భావం చాలా బాగుంది. అంటే భావం బాగుండడం అంటే పంచమ స్థానంలో గురుడు ఉండడం వలన మీకు పుత్ర సంతాన యోగం కలుగుతుంది. పుత్రుల్లో ఏదైనా పుత్రుల్లో కలగడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ సంతాన యోగంలో మనకి అద్భుతంగా వాళ్ళు రాణించి తీరుతారు. అంతేకాదండి, గురుడు పంచమ భావంలో ఉంటే ప్రేమ పెళ్లిళ్ళు చేయడానికి అవకాశం ఉంది, ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది, పూర్వజన్మ సుకృతం ఉండడానికి అవకాశం ఉంది. అలాగే సినిమా గాయకులు కానీ, లేదా నృత్య కళాకారులు కానీ, లేదా రైటర్స్ కానీ, లేదా డ్యాన్స్ చేసేవాళ్ళు, నృత్యం చెప్పాను డ్యాన్స్ వాళ్ళు చెప్పాను కదా, సంగీతం వాళ్ళకి, వాళ్ళందరూ కూడా కొత్త కొత్త అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. పంచమభావం బాగుంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సక్సెస్ అధికంగా ఉంటుంది. ఇంకా మనం సప్తమ భావం అవుతాం. సప్తమాధిపతి సప్తమాధిపతి అని అంటే కుజుడు మీకు అష్టమంలో ఉన్నాడు, సప్తమ భావంలో ఉన్నటువంటి కుజుడు మీకు 11 ఇంట్లో 6వ తారీఖు ఉన్నాడు కాబట్టి అన్ని విధాలుగా శ్రేయస్కరం ఉంటుంది. అంటే మీ సప్తమ భావం అంటే వ్యాపారంగం, వ్యాపారంలో సక్సెస్ ఉంటుంది. తర్వాత భార్య భర్తల మధ్య విషయంలో సక్సెస్ బాగుంటుంది 6వ తారీఖు వరకు. తర్వాత 6వ తారీఖు వరకు కూడా కుజుడు వలన మీ వ్యాపార అభివృద్ధి, తర్వాతము వీళ్ళు పార్ట్నర్స్ విషయం మధ్యలో తగాదాలు అవి మనసు తగ్గుతాయి. ఇక 6వ తారీఖు తర్వాత అండి మీ సప్తమాధిపతి వ్యయస్థానం రావడం వలన వ్యాపారాల్లో నష్టం రావడానికి అవకాశం ఉంది. అలాగే భార్య భర్తల మధ్య విషయంలో సఖ్యత తగ్గుతుంది, కొద్దిపాటి చికాకులు అలవాటు కోపం రావడానికి అవకాశం ఉంది. ఇంకా అష్టమభావన రాహు మంచివాడే కాదు, జాగ్రత్తగా ఉండాలి. 5, 7, 8, 12 స్థానాల్లో రాహు యోగించడు కాబట్టి మనం ఆరోగ్య విషయంలో మన శ్రద్ధ వహిస్తాం. కానీ హేతు హౌస్ లార్డ్ లగ్నంలో శుక్రున్నాడు కాబట్టి, హేతు హౌస్ లార్డ్గా కూడా శుక్రుడు అవుతాడు కాబట్టి గురు దృష్టి కూడా మీకు ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడరు. ఇబ్బంది పడతాం అవసరమే లేదు. తగు జాగ్రత్త మాత్రం సూచనలు మాత్రం సూచిస్తున్నాను. ఇంకా నైన్త్ భావం అవుతాం. నైన్త్ భావాధిపతి మీకు నిజబంధ రాజయోగంలో 12వ అవసరం ఉన్నాడు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అలాగే బాగా మీకు ధన సంపాదన ఎక్కువ ఉంటుంది, హైర్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. అలాగే డాక్టర్స్, ప్రొఫెసర్స్ చాలామంది ఐఏఎస్ రాస్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, తర్వాత బ్యాంకింగ్ రంగంలో రాస్తున్నారు. వీళ్ళందరికీ సక్సెస్ బాగుంటుంది, కష్టపడి చదివితే సక్సెస్ చేసి తీరుతారు. మీరు తర్వాత ఐఏఎస్ రాస్తున్నారు చాలామంది. అలాగే డాక్టర్స్ ఎంబీబీఎస్ తర్వాత కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ కోసం కూడా రాస్తున్నారు. వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. వ్యాపారస్తుల విషయంలో వస్తే అంటే ఐరన్, స్టీల్, కోల్, సిమెంట్ అలా ఉన్నాయి కదండి. తర్వాత అన్ని రంగాల్లో వ్యాపారస్తులు ఉంటారు కదా, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికి కూడా మీకు వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ వ్యాపారం కూడా మంచి అభివృద్ధి ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది, సంతోషంగా ఉంటారు. వాళ్ళ వాళ్ళ పన్నుల్లో నిమగ్నమై అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. ఇంకా దశమస్థానానికి వద్దాం. దశమస్థానాన్ని మీకు దశమస్థానాన్ని కూడా శనిదృష్టి ఉందండి. శనిదృష్టి అంత అద్భుతమైన యోగం మాత్రం కాదు, ఎందుకంటే మీకు రావాల్సిన సంపదలు కానీ వివిధలు కొద్దిగా లేట్గా చేస్తాడు. ముఖ్యంగా ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా చెప్పేదంటే కష్టపడి చదివితే సక్సెస్ మీ వైపే ఉంటుంది. శనిదృష్టి దశమస్థానానికి ఉన్నప్పటికీ మీ లగ్న బలాలు చూసుకుందాం. మీ లగ్న బలాలు ఒకసారి చూపించుకుంటే లగ్న బలం రాశిచక్రం ఎక్కడ ఉండడం మీరు జ్యోతిర్ దశ ఈ ఇంపార్టెంట్. దాని వలన మీరు కొట్టి తీరుతారు. శని ఏం చేస్తాడు, లేటుగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దశమస్థానాన్ని చూస్తాడు కదా, కొద్దిగా లేటుగా ఇస్తాడు, కానీ ఇచ్చి తీరుతాడు. మీకు రాసిన ప్రమోషన్స్ కూడా కొద్దిగా తక్కువగా ఉంటాయండి. మీరు అనుకున్న చోటికి బదిలీలు అవ్వరు, ఎందుకంటే కొద్దిగా ఇష్టం లేని ప్లేస్కి బదిలీలు అవుతుంటారు. ఇంకా లాభస్థానం పోతాం. లాభస్థానంలో రవి ఉన్నాడు అండి, 11 ఇంట్లో ఉన్నాడు. కానీ 3, 6, 11 స్థానాల్లో రవి యోగిస్తాడు. 11 ఇంటి కూడా అర్థం మంచివాడు కాదు పాపి, కానీ 11 ఇంట్లో ఉన్నాడు కాబట్టి యోగించి తీరుతాడు. పక్కన కుజుడు కూడా ఉన్నాడు 11వ భావంలో. ప్రాఫిట్ సంపదలు ఇచ్చి తీరుతాడు. అంటే 11వ భావాధిపతి మీకు ధనాన్ని మీకు ఎంత రావాలో అంతా వచ్చి తీరుతుంది. మీ వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది, అన్ని రంగాల్లోనూ సక్సెస్ అవుతారు.
అలాగే మీకు రావాల్సిన సంపద మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఉంటారు. మీలో చాలామందికి ఆ సేవక జనం కూడా ఉంటారండి. 11వ భావంలో వారికి రవికుజులు ఉంటే సేవక జనం, 11వ భావంలో రవికుజులు ఉంటే సినిమా రంగంలోను ప్లస్ రాజకీయ రంగంలో సేవకులు ఫాలోయర్స్ బ్రహ్మాండంగా ఉంటారు. మిమ్మల్ని అభివృద్ధి కోరుకుంటూ ఉంటారు. మీకు కట్టంతనే బాగుంటుంది. ఇంకా 12వ భావం పద్దాం. 12వ భావంలో శుక్రుడు బుధుడితో కలిసి శుక్రుడు 6వ తారీఖు వరకు ఉన్నాడు. నిజంగా రాజయోగంలో ఉన్నాడు. 9th house ఆర్ 12th హౌస్ ఫారిన్. ఫారిన్ ఖచ్చితంగా చాలామందికి మీ మీకు లగ్న బలం చూసుకున్నా కూడా చూసుకున్నాను. గోచార రీచా చాలామంది ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. సో ఫారిన్లో ఉంటారు. ఫారిన్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఎక్కువ. ఉన్నత విద్య కోసం వెళ్తారు, షూటింగ్ల కోసం వెళ్తారు, లేదా వ్యాపార రీచా. చాలామంది గవర్నమెంట్ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళకి వ్యాపార రీచా ఖచ్చితంగా 15వ తారీఖు వరకు ఉంది. ఈ శుక్రుడు కూడా మీకు ద్వితీయ భావనలో రావడం 6వ తారీఖు నుంచి, కుజుడు కూడా మీకు వ్యయస్థానం రావడం వల్ల ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. మీకు రాబడి ఎంత ఉందో అలాగే ఖర్చులు చూపిస్తున్నాయి. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఆనందంగానే ఉంటారు, అద్భుతంగా ఉంటారు. ముఖ్యంగా అంటే మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. ఎప్పుడు ఎంత పూజిస్తే లలిత అమ్మవారు కానీ, రమరామ అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు, మీ గ్రామదేవత ఎవరైనా సరే అమ్మ పాత్ర పట్టుకుంటే సక్సెస్ అయి తీరుతారు. ఎందుకంటే తులాలగ్నం వాళ్ళకి ఎక్సలెంట్. తులారాశి, తులాలగ్నం శుక్రుడే ఉన్నాడు మీకు రాశిగా. కాబట్టి అమ్మవారిని పూజించండి, అన్ని రంగాల్లో సక్సెస్ అవుతారు. ముఖ్యంగా ఉండవు మీరు తీర్థయాత్ర చేస్తారు ఆ తర్వాత మీకు దైవ దర్శనాలు చేసుకోబోతున్నారు. కాట్మండ్ పశుపతినాథ ఆశ్రమం చూడబోతున్నారు. చాలామంది కాశీక్షేత్ర దర్శనం చేసుకోబోతున్నారు. కాబట్టి అందరూ కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు. శివాభిషేకం చేయించుకోండి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు. సో ఈ రాశి వాళ్ళకి, మీ తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఈ సెప్టెంబర్ నెల మొత్తం బాగుండాలని, అన్ని రంగాల్లోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని, ఎప్పుడు మనశ్శాంతిగా, తృప్తిగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.